వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో 13,000 ఖాళీలకు నోటిఫికేషన్. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ప్రారంభోత్సవంలో పేర్కొన్న మంత్రి హరీష్ రావు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేదన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో కేసీఆర్ పై ఈటల ధ్వజం. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ను మొబైల్ యాప్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంతగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ ను డబుల్ చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు బస్తీ దవాఖానాల్లో మందుల కొరత లేదు. డాక్టర్లు మెడిసిన్స్ బయటకు రాసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటి వద్దకే వచ్చి టెస్టులు చేస్తున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా అప్పుడప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30% మాత్రమే కాన్పులు ఉన్నాయని, ఈ 7 ఏళ్లలో 56% పెరిగాయని హరీష్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్తీ ప్రజలకు సేవలు చేయాలి, జంట నగరాల్లో ఉండే పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలని ఒక విప్లవాత్మకమైన చర్యలకు మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు హైదరాబాద్ లో దవాఖానంటే ఏ ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి లేదా అక్కడో ఇక్కడో ఉన్న పీహెచ్సీలు మాత్రమే ఉండేది. కానీ బస్తీ ప్రజల సుస్థి పొడగొట్టాలి, బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులో రావాలని 350 బస్తీ దవాఖానాలను హైదరాబాద్ లో ప్రారంభించారు. రాను రాను ఏమైపోయిందంటే ఏ డాక్టర్ గారి దగ్గరకు పోయినా పరీక్షలు చేయాలి అంటే ఆ పరీక్షల పేరు మీద 1,000 రూపాయల డబ్బులు పేదలైపోతా ఉన్నాయి. రక్త పరీక్షలని, మూత్ర పరీక్షలని, ఎక్స్రే అని, స్కానింగ్ అని, ఇతర రకరకాల పరీక్షల మీద ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలకు లోనవుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, జంట నగరాల్లో 350 బస్తీ దవాఖానాలు తెచ్చాం, టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశాం, ఈరోజు హైదరాబాద్ లో 20 రేడియాలజీ ల్యాబ్లు మనం ప్రారంభం చేసుకుని అందుబాటులోకి తెస్తా ఉన్నాం. ఈ రేడియాలజీ ల్యాబ్స్ అంటే ఈరోజు మనం నార్సింగ్ లో ఇక్కడ ప్రారంభించుకున్నది ఏంది, ఈ రేడియాలజీ ల్యాబ్ అనేటువంటిది ఇక్కడ 4 రకాల సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఎక్స్రే గాని, అల్ట్రాసౌండ్ గాని, మమోగ్రఫీ సేవలు గాని, 2D ఎకో సేవలు, ఈ 4 రకాల పరీక్షలు ప్రజలకు ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు బస్తీ దవాఖానాల్లో ఎక్కడ పోయినా కూడా మీరు మీ రక్తాన్ని అక్కడ వాళ్ళ శాంపుల్ తీసుకొని 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి 24 గంటల్లో మీ సెల్ ఫోన్కు పంపిస్తున్నారు. డాక్టర్ గారి ఫోన్కు పంపిస్తున్నారు, పేషెంట్ గారి ఫోన్కు కూడా పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 57 పరీక్షలు కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా లేటెస్ట్ కూడా వచ్చినాయి కనుక 134 పరీక్షలు ఉచితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు 57 రకాల పరీక్షలు ఫ్రీగా చేస్తున్నాం, రాబోయే కొద్ది రోజుల్లోనే ఇంకా లేటెస్ట్ పరీక్షలు కూడా రాస్తా ఉన్నారు డాక్టర్లు ఇంకా బాగా క్లోజ్ గా మానిటర్ చేయడానికి. సో రాబోయే రోజుల్లో 134 రకాల పరీక్షలు ఉచితంగా ఈ టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా మొత్తం హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే 350 బస్తీ దవాఖానాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడే మనం ఒక తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మొబైల్ యాప్ కూడా ప్రారంభించినాం. ఇవాళ రేపు అంతా గూగుల్ మ్యాప్ అయిపోయింది. మనం ఎవరికైనా ఫంక్షన్ హాల్కు పోవాలన్నా, ఎవరైనా ఇంటికి పోవాలన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకుంటున్నాం, అది తొవ్వ చూపిస్తే పోతున్నాం. మరి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఈ బస్తీ దవాఖానాలు ఎక్కడున్నాయి, ఈ రేడియాలజీ ల్యాబ్ ఎక్కడుంది, మరి ఆడికి ఎట్లా పోవాలి అంటే తొవ్వ తెలుస్తుంది అందరికి. అందుకే ఈరోజు ఒక గూగుల్ మ్యాప్ కూడా ప్రారంభించినాం. ఎవరైనా గూగుల్ మ్యాప్స్ పోయి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అని కొట్టగానే అది
చూపిస్తుంది. బస్తీ దవఖానా నీకు దగ్గర ఎక్కడుందో చూపిస్తుంది, నీకు దగ్గర రేడియాలజీ ల్యాబ్ ఎక్కడుందో చూపిస్తుంది. చూపించడమే కాకుండా అది ఆన్ చేసుకుంటే డైరెక్షన్ కూడా చక్కగా దొరకపోతుంది. అది పెట్టుకున్నామంటే కార్లనో మోటార్ సైకిళ్లనో ఆటోల్లో కూర్చుంటే చక్కగా మిమ్మల్ని మీకు దగ్గరగా ఉండే బస్తీ దవఖానాకు, మీకు దగ్గరగా ఉండే రేడియాలజీ ల్యాబ్కు తీసుకువెళ్లడం ఉపయోగపడే విధంగా ఈ రోజు యాప్ ను కూడా మనం ప్రారంభం చేసుకున్నాం. సో దట్ ఎవరన్నా ఇంకా ఎల్రిప్ అందరూ పిల్లలు బాగా చదువుకున్నారు, మీకు తల్లిదండ్రులు లేకపోయినా పిల్లలు గైడ్ చేసే పరిస్థితి ఉంది. మరి ఎవరికైనా ఇంట్లో జ్వరం వచ్చింది డాక్టర్ గారు చూపించుకోవాలి, మనము బస్తీ దవాఖానా దగ్గర ఎక్కడుందని కొడితే అదే చక్కగా తొవ్వ చూపిస్తుంది. ఆడికి పోయినాక పరీక్షలు చేయాలి, పరీక్షలు కూడా చేస్తారు. ఇంకా దీనివల్ల ఈ యాప్ లో ఇంకొక ఉపయోగం ఉంది, మళ్ళీ రెండేళ్లకో మూడేళ్లకో మీకు జ్వరం వచ్చింది, నీ పాత రికార్డు కావాలంటే మనం దాచిపెట్టాం ఇంట్లో, ఎక్కడో పోతాయి. పాత ఎక్స్రే కావాలంటే దొరకది, పాత పరీక్ష ఫలితాలు రిపోర్ట్స్ కావాలంటే దొరకాయి, కానీ ఇక్కడ భద్రంగా ఉంటాయి. మీ పేరు కొట్టగానే నువ్వు ఏడాది కిందనో రెండేళ్ల కిందనో తీసిన ఎక్స్రే దొరుకుతుంది, అల్ట్రాసౌండ్ రిపోర్ట్ దొరుకుతుంది, అప్పుడు చేసిన రక్త పరీక్షల వివరాలు కూడా అందులో ఉంటాయి. అంటే డాక్టర్ గారికి కూడా ఏమవుతుంది, పేషెంట్ హిస్టరీ కూడా తెలిసి గతంలో ఈయన ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది ఏం మార్పులు వచ్చినాయి అని మెరుగైనటువంటి వైద్యం ఇవ్వడానికి కూడా ఈ యాప్ దోహదపడుతుంది. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ లో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ను ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె మంత్రి హరీష్ రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారి ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పేదవాళ్లకి వైద్య సేవలు ముంగిట్లోకి తీసుకురావడం ఎలా అనేది ఈరోజు స్పష్టంగా మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్స్కి వచ్చేది పేదవాళ్ళు, ప్రభుత్వ స్కూల్స్కి వచ్చేది కదా పేదవాళ్ళ బిడ్డలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఇప్పటికి ముందు పోతున్న తరుణంలో ఈ రెండు రంగాల్లో కూడా దేశంలో ముందుండాలనే దాంట్లో భాగంగా ఈరోజు ఈ మినీ హబ్స్ ఏవైతే ఏర్పాటు చేశారో గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంట్లో రంగారెడ్డిలో ఆల్మోస్ట్ మెజార్టీ రంగారెడ్డిలోనే ఏర్పాటు చేశారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కరోనా వచ్చిన సందర్భంలో కూడా జిల్లా లెవెల్లో ఒక్కటి ఒక హబ్ ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఈరోజు నాలుగైదు సంబంధించిన పిహెచ్సి సెంటర్ల మధ్యలో ఇది ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. గతంలో హాస్పిటల్కి వస్తే ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చి పంపించేవాళ్ళు, కానీ అట్లా కాకుండా హాస్పిటల్కి పేషెంట్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఏ విధంగా అయితే సేవలు అందించే ప్రయత్నం చేస్తారో ప్రతి ఒక్కటి టెస్ట్ చేయడము రిపోర్ట్ పంపించడం అంతా కూడా అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది సంతోషం. అయితే గౌరవ కౌన్సిలర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, తప్పకుండా కింది స్థాయిలో ఇలాంటి వైద్య సేవలు ఇక్కడ ఏర్పాటు చేసినామని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది, కాబట్టి కింద ప్రతి ఒక్కరికి ఇది వెళ్లాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఇప్పుడు ఇంకొక మాట చెప్తా ఉన్నారు, అసలు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి హబ్స్ అనేది తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన యాప్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం, దాని ద్వారా కూడా లొకేషన్ తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. మంత్రి గారికి కంగ్రాట్స్, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఇవన్నీ సౌకర్యాలు అందుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సేవలు అందించుకునే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఏరియాలో ఏదైతే బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామో, రంగారెడ్డిలో కూడా బస్తీ దవాఖానలు ఇవ్వండి అని అడిగినప్పుడు మన జిల్లాలో కూడా బస్తీ దవాఖానాలు కూడా తొందరలోనే ఇవ్వబోతా ఉన్నారు, ఇప్పటికే ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. మనం ఏదన్నా ఉందంటే ఓన్లీ గాంధీ ఉస్మానియా పోయేవాళ్ళం పెద్ద హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే, కానీ ఈరోజు హైదరాబాద్కు నలుమూలలో కూడా ఒక్కొక్క హాస్పిటల్ 1200 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు గచ్చిబౌలిలో ఒక టీమ్స్ అని ఉంది, అది దానికి కూడా ఇంకా అడిషనల్గా అమౌంట్ పెడుతూ దాన్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సనత్ నగర్ లో ఒకటి, ఎల్బీ నగర్ లో ఒకటి, అదేవిధంగా మల్కాజ్గిరిలో ఒకటి, నాలుగు పెద్ద హాస్పిటల్స్ ఒక్కొక్కటి 1200 కోట్లు ఖర్చు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నే ఫౌండేషన్ వేస్తున్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మంత్రి గారిని మనస్ఫూర్తి అభినందిస్తూ మన దగ్గరకు వచ్చినారు, మొదటగా వారికి స్వాగతం అండ్ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. కుటుంబ పాలనను అంతమొందించేందుకు ఈ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న యాత్రలో బండి సంజయ్ అన్నారు. బీజేపీ పార్టీని ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు వందల మందికో 400 మందికో గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. మోడీ సార్ ఇచ్చిండు పెట్రోల్, తెలుసా పెట్రోలు
ఇవాళ 30 రూపాయలు కమిషన్ దొబ్బుతారు కేసీఆర్ సార్. తగ్గేశారంటే మోడీ గారు పెంచినట్టు, ఏమనంటే మోడీ గారు పేరు చెప్తాడు. మంచి చేస్తే ఆయన పేరు చెప్పుకుంటాడు, చెడు చేస్తే మోడీ 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 అంటాడు. అందుకేక మీకు సేవ చేయాలని మేము అనుకుంటున్నాం. మీకు సేవ చేసే అవకాశం మాకు అందరికి ఇచ్చారు, ఎవరు సేవ చేయలే. మీరు మాకు అవకాశం ఇవ్వకుండా మీకు మోడీ గారు సేవ చేస్తున్నాడు. కేసీఆర్ సార్ ఏమంటాడంటే, ఎన్నికలప్పుడు ఈ కొత్తపేట పేదలకు పైసలు వాడేస్తే ఓట్లు వేస్తారు, వాళ్ళు కష్టాలు ఉంటారు, పైసలు ఎవరి తీసుకోవాలే అని చెప్తాను. పైసలు ఎందుకు తీసుకోవాలంటే లెక్క చెప్పినా అయితే, నేను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లెక్క చెప్పినా లేదా, గ్యాస్ లెక్క చెప్పినా లేదా, ఇవాళ అన్ని పైసలు ఏది ఉద్యోగం మన వ్యాక్సిన్ పైసలు చెప్పినా, బియ్యం పైసలు చెప్పినా, ఇవన్నీ పైసలు ఓల్చుకుంటారు దొబ్బుతారు. కేసీఆర్ సార్ దొబ్బుతాడు, మన పైసలే మనకి ఇస్తాను, ఎందుకు తీసుకోదు. మన పైసలు మనకే తీసుకుంటాడు కాబట్టి పైసలు తీసుకోవాలి, ఓటు మాత్రం అమ్ముకోదు. అబ్బో మీరంత నిజాయితీ పాలు, కొత్త పెట్టేవాళ్ళు బాగా డేంజర్ మీరు నాకు తెలుసు. పైసలు తీసుకోవాలి, ఓటు ఓటు మాత్రం అమ్ముకోదక్క. నువ్వు పైసలు తీసుకోమనుకో, నువ్వు పైసలు తీసుకోమనుకో, కోటీశ్వరుడు ఇంకా కోటీశ్వరుడు అవుతాం, బికారు ఇంకా బికారు కాలం అవుతాం మనం, అవునా కాదా? పైసలు పక్క తీసుకోవాలి, ఓటు మాత్రం అమ్ముకోదు మనం. కాబట్టి ఏమయ్యారు, నువ్వు పైసలు తీసుకొని నిజాయితీకి ఓటేస్తే ఇలా నేను మిమ్మల్ని అడగడానికి వచ్చిన, అవునా కాదక్క? మిమ్మల్ని నేను ఏం చేసినా, మోడీ గారు ఏం చేసినా చెప్పినా, ఓట్లకు ఓట్లు అయితే లేవు. ఇప్పుడు మీరు ఓట్లు లేకుండా గిన్నె చేసినా చెప్తున్నా, మీరు మాకు ఒక్కసారి అవకాశం ఏది, ఇంకెన్ని చేస్తారు, అందరికి అవకాశం ఇచ్చారు కదా, ఒక్కసారి ఊకొక్కడికి వేస్తారు, ఇక ఊకొక్కడికి వేస్తారా? అర్థమే మా అక్కకు ఏం పేరక్క? కళ మాకు బాగా అర్థమైంది, ఆయన సంగతి చూస్తుంది, కేసీఆర్ సంగతి చూస్తుంది. కాబట్టి అందుకేక మీ అందరి దర్శన భాగ్యం మాకు దొరికింది, చల్లటి పూట దొరికింది. మీ మనసు చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పి నేను అమ్మవారి భక్తుని, అమ్మవారిని వేడుకుంటున్నా. మా మోడీ సార్ వంతచ్చిన ఒక్కసారి మీకు సేవ చేసే అవకాశం మాకేది, మార్పు చూడాలి ఒక్కడికే చేయదు. ఒకసారి మార్పు చూస్తే మళ్ళీ మేం చేయకుంటే మమ్మల్ని పంపరు, కానీ మీరు మాకు ఒక్కసారి అధికారం ఇస్తే మీరు ఎట్టి బస్సులో మళ్ళా ఈ పార్టీకే ఓటు వేస్తామని చెప్పే విధంగా సేవ చేస్తాం మేము. ధైర్యంగా పోవచ్చు కదా, ధైర్యంగా పోవచ్చు కదా, పోవచ్చు కదా అక్క. చాలా సంతోషం మీ అందరికి. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు 300 కోట్లతో 250 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతీయ ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవల కేంద్రాన్ని మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. బస్తీ దవాఖానా నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వచ్చే రోగులకు ఈ డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. త్వరలోనే పటాన్చెరు పారిశ్రామిక వాడ కేంద్రంలో 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వైద్య సేవలు అందరికీ అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంజూరు చేశారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలందరికీ వైద్య సేవలతో పాటు డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మరి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఈరోజు రాష్ట్రం అంతటా ప్రారంభించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పటాన్చెరు ప్రాంతంలో ఏరియా ఆసుపత్రిలో మరి ఈ ప్రాంతంలో చాలామంది కార్మికులు ఉంటారు, చాలామంది పేదవారు ఉంటారు. ఇది పటాన్చెరు ప్రాపర్ కాకుండా జిన్నారం కానీ, కానుగుంట కానీ, మరి గుమ్మడిదల కానీ, మరి బొల్లారము పరిసర ప్రాంతాల నుంచి మరి బస్తీ దవాఖానా మరి ఆర్సీపురం నుంచి కూడా మరి పిహెచ్ సెంటర్ల నుంచి అక్కడ పేషెంట్ పోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా గతంలో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్కు రికమెండ్ చేసేది. మరి ఇప్పుడు గవర్నమెంటే స్వయంగా ఇక్కడ నిర్మించి పూర్తి స్థాయిలో 50 లక్షలతోటి పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో ఒక మంచి బిల్డింగ్ను ఇక్కడ దీన్ని చూజ్ చేసుకొని దీంట్లో లోపల కూడా మంచి బ్రాండెడ్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ సంబంధించిన అన్ని మిషనరీ మరి
దానికి సంబంధించిన డయాగ్నోస్టిక్ సంబంధించిన అన్ని మిషనరీ కూడా ఈరోజు మరి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఏది ఏమైనా పటాన్చెరు నియోజకవర్గంలో మరి అన్ని ప్రాంతాల నుంచి బస్తీ దావకాలకు వెళ్ళి మరి పిహెచ్సి సెంటర్లకు వెళ్ళి మరి హెల్త్ సెంటర్లకు వెళ్ళి పూర్తి స్థాయిలో మా అధికారులు ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా పేషెంట్లను ఇక్కడికి పంపించి వారే స్వయంగా ఆన్లైన్ ద్వారా పేషెంట్కి ఏమవుతుంది మరి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంది అని ఒక ఆన్లైన్ ద్వారా కూడా మరి వాళ్ళు పెద్ద డాక్టర్ మరి దానికి సంబంధించిన కన్సర్న్ డాక్టర్లకు కూడా రిపోర్టు పంపించి ఆ రిపోర్ట్స్ ద్వారా వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మరి అది కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గవర్నమెంట్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి వారి ఆశీస్సులతోటి వారు ఖచ్చితంగా మరి బీద ప్రజలకు వైద్యం అందాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో ఈరోజు 50 లక్షలతోటి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు వారి కోరిక మేరకు మరి మొట్టమొదటిసారి జిల్లాలనే నేనే ఫస్ట్ ఇక్కడ నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను అక్కడ బిల్డింగ్ ఉన్నదని చెప్పి గౌరవ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరంగానే మరి శాంక్షన్ చేసినందుకు మరి మైపాల్ రెడ్డి తరఫున నా తరఫున మరి హరీష్ రావు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా కూడా ఈ ఆసుపత్రిలో ఇంకా కూడా చాలా మరి పేషెంట్ల కోసం సదుపాయాలు కావాలని చెప్పి మరి మైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఒక మంచి ఆసుపత్రి కూడా కట్టాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఒక 300 కోట్లతోటి త్వరలోనే మరి దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి వారి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం గ్రామంలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జడ్పీటీసీ ఉప సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పటంచూరు మండలం పాసమలారం గ్రామంలో ఈరోజు 40 లక్షల సీసీ రోడ్డు జీపీ ఫండ్స్తో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో స్థానిక సర్పంచ్ ఉప సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు జడ్పీటీసీ గారు ఎంపీపీ గారు స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు. మౌలిక వసతులు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు పూర్తి స్థాయిలో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా పాసమలారం గ్రామానికి అన్ని రకాల సౌలతులు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అది దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి, ట్యాక్సెస్ వస్తాయి, సిఎస్ఆర్ ఫండ్ ఉంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో స్థానిక నాయకులు ఉపయోగించుకోవాలని చెప్పి మరి సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొల్చారం మండల పరిధిలోని చిన్న ఘనపూర్లో గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు ఓటీపీ నెంబర్ చెప్పవద్దని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించి హెల్మెట్ ధరించాలని, తప్పనిసరిగా వాహన పత్రాలు కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తూ చలానాలు విధిస్తున్నామని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చిన్నగనపూర్ గ్రామంలో ఈ సైబర్ నేరాలపైన అవగాహన కల్పించడం జరిగింది ఈ చిన్నగనపూర్ గ్రామస్తులకు. ఎందుకంటే ఈ మధ్యలో మీరు చూస్తుంటే చాలామంది ఈ సైబర్ నేరాల చేతుల్లో మోసపోతున్నారు. ఈ మధ్యలో ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి కాబట్టి ఈరోజు మేము ఈ చిన్న గణపూర్ను ఎంచుకొని ఈ చిన్నపూర్ గణపూర్ గ్రామస్తులకు అందరికీ ఈ సైబర్ నేరాలపైన ఈ ఓటీపీలు కానీ ఇంకా వేరే ఈ ఓఎల్ఎక్స్ అని కానీ ఇంకా వేరే రకరకాల లెటర్స్ ఇంటికి వచ్చేసి ఇంకో మీకు ఈ బండ్లు వెళ్ళినాయి, లేకపోతే ఇంకా వాషింగ్ మిషన్లు వెళ్ళినాయి, ఇంకా కార్లు వెళ్ళినాయి, రకరకాల ఈ చెప్పి రకరకాల విధంగా చెప్పేసి వాళ్ళను మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే ఉండాలనో, ఏదైతే బ్యాంకుల నుంచి ఏదన్నా ఓటీపీ వచ్చిందని అది ఏదన్నా వచ్చిందని చెప్పినా వీళ్ళు స్పందించకుండా ఉండాలని చెప్పేసి దానివలన చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వీరికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ అతివేగం కానీ ఈ వెహికల్స్ నడిపేటప్పుడు వాళ్ళ రోడ్ల మీద అతివేగంగా నడపొద్దని చెప్పేసి మద్యం సేవించి వెహికల్స్ నడపొద్దని గిట్టా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే వేరు వాళ్ళు రోడ్ల మీదకి ఏదైనా మోటార్ సైకిల్ రైడర్స్ ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించి రావాల్సిందిగా వాళ్ళను కోరడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏవైనా ప్రాపర్టీ అఫెన్స్ జరగకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తీసుకోవాలని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది.
వేచరేని గ్రామంలో డిప్లరైడేషన్ వాటర్ ప్లాంట్ త్వరగా మరమ్మతులు చేయించి గ్రామ ప్రజలకు త్రాగునీరు అందించాలని సర్పంచ్ను గ్రామ ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామంలో వాటర్ ప్లాంట్ 20 రోజులుగా పనిచేయకపోవడంతో త్రాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు వాటర్ ప్లాంట్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 రోజులుగా వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని గ్రామ సర్పంచ్ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించకపోవడంతో ప్రజలు త్రాగునీరు కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గ్రామ సర్పంచ్ త్వరగా వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించి గ్రామ ప్రజలకు నీటి సమస్య తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ అని ఫ్రీ సర్వీస్ వాళ్ళు చేసి దాన్ని బట్టి వాళ్ళు ఎదురకొన్న వాటర్ ప్లాంట్ వాళ్ళు ఫ్రీ ఇచ్చిండ్రు. మనం కూడా ఊరు గ్రామ ప్రజలతోటి స్వచ్ఛందంగా పనిచేసిండ్రు. ఈ కొత్తగా సర్పంచ్ ఈ సంవత్సరం 2019లో చేసిన సర్పంచ్ ఫ్రీ సర్వీసులు ఇస్తాం, నీరు పోస్తామనే ఆలోచనతోటి ఫ్రీ నీరు పోతాం అంటే ప్రజలు కూడా నమ్మి ఓటేసిండ్రు. ఇప్పుడు దాదాపు 20 రోజుల నుంచి కూడా దానికి కళ లేదు కాదు, నీళ్లు లేవు, వాటర్ లేదు, లేకపోతే మెకానిక్ పెడుతుండ్రు. ఎవరంటే వస్తారు కూడా 20 రోజుల నుంచి ఇబ్బంది పడుతుండ్రు. వేరే ప్రైవేట్ వాటర్ ప్లాంట్ కూడా 5 రూపాయల వాటర్ ప్లాంట్ ఇలా 10 రూపాయలు చేసి కూడా నీళ్ళు కొనుక్కొస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తక్షణమే మేము ఇంతకుముందు కూడా చెప్పినాం ఆయనకు, అది ఏ డబ్బులు కానీ నిధులు లేవన్న దాన్ని నేను చెప్పుకుంటాను. వేరే నిధులు కూడా ఉన్నాయి, మేము ఇసుక కూడా ఇవ్వలేదు. గ్రామ సభ గ్రామస్తులు అందరం కలిసి ఇసుక కూడా ఒక చిట్టీలు పెట్టాం. చిట్టీల ద్వారా ఇసుక కూడా దాదాపు సుమారు 100,000-150,000 రూపాయలు డబ్బులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. వాటిని కూడా పెట్టుకొని కూడా చెయ్యి, తర్వాత మనం ఏమంటే గ్రామ సభలో మాట్లాడుకుందామంటే కూడా దానికి స్పందన లేదు. ఇంతవరకు దానికి ఏది లేదు. ఎప్పుడన్నా కానీ రేపు వస్తాడు మాకు వస్తాడు అని కూడా దాదాపు 20 రోజుల నుంచి చేస్తున్నారు. తీవ్ర ఇబ్బందిలో ప్రజలంతా ఇబ్బంది పడుతుండ్రు. దానికి తక్షణమే దాన్ని గమనించి తక్షణమే దాన్ని చేస్తాడా, లేకపోతే అదే గ్రామ పంచాయతీకి అన్వైర్ చేసి గ్రామ పంచాయతీ ద్వారా తీసుకుంటాడా? ఇది ఫ్రీ సర్వీస్ అన్న దాంతో కూడా వాళ్ళు ఎవరు పెట్టలేకపోతుండ్రు. అది కాకపోతే ప్రజలు కూడా తలాయింతి వాళ్ళ ఏదో వాళ్ళ స్వచ్ఛందంగా డొనేట్ చేసి కూడా పెట్టే సోమతులు ఉన్నారు. అది కూడా డొనేట్ చేయించి చెప్తామన్నా కానీ దానికి నాతోటి కాదంటే మేము చెప్పి ఇది ఫ్రీ వాటర్ పోస్తా అని చెప్పి ఎలక్షన్ అప్పుడు అవగాహన ఇచ్చింది కాబట్టి అదే పరిస్థితుల్లో నీళ్లు అంతలేమంటే కూడా మధ్యలో కూడా ఒకసారి గ్రామ పంచాయతీ నుంచి కూడా తీసి కూడా నిధులు తీసి పెట్టినాము. అయినా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మళ్ళీ ఇప్పుడు 4 రోజులకు నీళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సర్పంచ్ ఎలాంటి పట్టించుకోవడం లేదు. ఎవరన్నా వార్డు నెంబర్లో నీళ్ళు వస్తలేవన్నా కానీ ఏది మిషన్ వాటర్ తాగాలే బాగుంటాయి అని చెప్పి చెప్తాను తప్ప దీని గురించి ఏం పట్టించుకుంటలేడు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని అర్జెంటుగా తీసుకోనని కోరడం. రామచంద్రపురంలోని పలు కాలనీలో ఉన్న సీసీ రోడ్డు సమస్యల గురించి జోనల్ కమిషనర్ శంకరయ్యతో చర్చించిన సందర్భంగా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎస్ఈ శంకర్, డిఈ పీర్ సింగ్, ఏఈ ప్రభులతో కాలనీలో కార్పొరేటర్ పుష్ప నాగేష్ పర్యటించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని పలు కాలనీలో సీసీ రోడ్డు కొరకు నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు త్వరగా ప్రారంభిస్తామని, అలాగే పాషానగర్ కాలనీలో మిగిలి ఉన్న ఓపెన్ డ్రైన్ కొరకు ప్రతిపాదన తయారు చేయాలని అధికారులను ఆదేశించిన కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ త్వరలోనే ఓపెన్ డ్రైన్ సీసీ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయించి ప్రజలకు అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ ఆలూరి గోవింద్, యూత్ అధ్యక్షుడు సోహైల్, టౌన్ సెక్రటరీ చాంద్, సీఎం మల్లేష్, బేగరీ శంకర్, బంటు నరసింహ, ఎల్వర్తి మల్లేష్, శ్రీనివాస్, రవిగౌడ్, నరసింహారెడ్డి, మొయినుద్దీన్, హర్ష, సంతోష, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాంచెరువు పట్టణంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి 329వ ఆరాధన మహోత్సవం విశ్వబ్రాహ్మణ కులస్థులు ఘనంగా నిర్వహించారు. ఆరాధన మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బీజేపీ నాయకులు శ్రీకాంత్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో కాలజ్ఞానంలో రాసినవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉండడం అందరికీ తెలిసిందే. కాల జ్ఞానం రాసిన విశ్వ బ్రాహ్మణుల ఉన్నటువంటి పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నేటికి చరిత్రలో నిలిచిన మహానుభావుడని అన్నారు. ప్రజలందరిపై అనుగ్రహం ఉండాలని ప్రార్థించారు. ఆరాధన మహోత్సవంలో పటాన్చెరువు మండల అధ్యక్షుడు చంద్రశేఖరచారి, పట్టణ విశ్వ బ్రాహ్మణ అధ్యక్షుడు దయానంద్ చారి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీధర్చారి, వెంకన్నచారి, రాములుచారి,
నరేష్ చారి, రవిచారి, విశ్వబ్రాహ్మణ కులస్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి పేరు జన్మ శ్రీ శ్రీ కొట్టుమని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 329వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము. జయంతి సందర్భంగా ఈరోజు పటాంచులు పట్టణంలో ఆరాధన మహోత్సవం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి వారిని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి చాలా చక్కగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. నాకు తెలిసి దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద మందిరం ఎక్కడ కూడా లేదు, జిల్లాలోనే, ఉమ్మడి మెదక్ జిల్లాలో. సోదరులంతా కలిసి ఇంత చక్కటి మందిరాన్ని నిర్మించుకొని అనునిత్యం ఇక్కడ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. సంస్కృతి సాంప్రదాయాలను అదేవిధంగా స్వామివారు ఈ జీవకోటికి అందించినటువంటి కాలజ్ఞానాన్ని ఈరోజు కూడా ఆధునిక పరిజ్ఞానం కావచ్చు, డెవలప్ అవుతున్న సైన్స్ కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా సరే వారు ఏ వాక్యాలు అయితే చెప్పిరో అవి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత గొప్ప మహానుభావుడు అనేది మనం ఈరోజు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి మరి అందరికీ నమస్కారం. బంధువులందరికీ మరి ఈరోజు జరిగినటువంటి పడంజల్లో వీరభద్ర స్వామి ఆరాధన మహోత్సవం మరి బ్రహ్మాండంగా జరపడం జరిగింది. మరి ఈ యొక్క మన కుల సంఘ సభ్యులందరూ కూడా కలిసి చాలా సహకరించి పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ను మనము పొడాచరం ఇంత పెద్ద నిర్మించుకోవడం పొడాచరంలో కూడా కానీ మన గాంధీ కూడా పెద్ద ఎత్తున గుర్తింపు పొందడానికి ఈ యొక్క ప్రోగ్రాం చాలా పెద్ద చేసుకోవడం జరిగింది. మరి అందరూ సహకరించడం చాలా సంతోషం. ఇలాగే ముందు ముందు కూడా మనం అందరం ఇలా ఐక్యమత్యంగా ఉండి మన సంఘాన్ని బలోపేతం చేసుకుంటాం, ముందుకు పోదామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ గోవిందాంబ సమేత పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం పటాంచేరు ఆలయం నందు ఈరోజు 329 యొక్క ఆరాధన మహోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దానికి పట్టణ ప్రముఖులు, పెద్దలు, ఎమ్మెల్యే గారు మరియు పెద్దవాళ్ళందరూ కూడా విచ్చేసి వారి యొక్క బ్రహ్మగారి యొక్క ఆశీర్వాదం పొందడం కూడా జరిగింది. అదేవిధంగా కుల బాంధవులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు మహా అన్నదాన కార్యక్రమము మరి పూజా కార్యక్రమము హోమ కార్యక్రమం కూడా చేసుకొని స్వామివారి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలై వాళ్ళ తీర్థ ప్రసాద్ స్వీకరించడం జరిగింది. రాబోయే రోజులలో కూడా ఏదైతే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఉందో, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత సైన్స్ పెరిగినా ఇప్పటికి కూడా కాలజ్ఞానం చెప్పిన విధంగానే బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగా కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి అక్షరం కూడా జరుగుతున్నది. అది ఈరోజు నగ్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, భవిష్యత్తు లేదని అర్థమై ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో 63,000 ఉద్యోగుల నుంచి 43,000 ఉద్యోగులకు తగ్గారన్నారు. అయినా ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఏలుబడిలు, కేసీఆర్ గారి పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజల ఆస్తులకు గ్యారంటీ లేకుండా పోయింది. ఎప్పుడు ఏ గ్రామం మీద పడతారో, ఎప్పుడు ఏ కుటుంబం మీద పడతారో, ఎప్పుడు వాళ్ళ బతుకులు చిత్రమైపోతాయో తెలియని అయోమయ పరిస్థితులు, బిక్కుబిక్కుమంటూ తెలంగాణపై జీవిస్తున్నారు. మొట్టమొదటిగా కేసీఆర్ కన్ను గిరిజనులే పడ్డది. గిరిజనులందరూ కూడా మాకు 9% రిజర్వేషన్ వస్తుంది, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఎదురు చూసిండ్రో, అట్లాంటి గిరిజన కుటుంబాల్లో, గిరిజన గూడాలలో అల్లకల్లను సృష్టించి, ఒక భయోత్పాతాన్ని సృష్టించి, వాళ్ళ భూములన్నీ కూడా ఫారెస్ట్ భూముల కింద గ్రామాల ట్రెంచ్ కొట్టడం, ఫారెస్ట్ పక్క పంటున్న భూములన్నీ కూడా గుంజుకోవడం, వాళ్ళ బోర్లు కూలగొట్టడం, వాళ్ళ బావులు పనికి రాకుండా చేయడం, కరెంటు కనెక్షన్లు తీసివేయడం,
గిరిజన లేని నిర్వాసితులు చేసినటువంటి నీచమైన పనికి ఒడిగట్టుడు ముఖ్యమంత్రి. దీని మీద స్వయంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీ చర్య వల్ల, మీ ఫారెస్ట్ అధికారుల దుర్మార్గాల వల్ల, దౌర్జన్యాల వల్ల మేము గ్రామాలకు పోలేకపోతున్నాం, ముఖం చూపించలేకపోతున్నాం, ఎందుకైనా తెలంగాణ వచ్చిందని చెప్పి మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు ముఖ్యమంత్రి గారని చెప్పి స్వయంగా చెప్పడమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా కూడా దీని మీద ఎమ్మెల్యే లేవనెత్తారు. కానీ ఇవాళకి కూడా చాలా గ్రామాల్లో ఏదో ఆ పూటకు పైరవి చేయబడి కొంత వెసులుబాటు కలిగినప్పటికీ కూడా లక్షల ఎకరాల భూములు ఏ గిరిజన గ్రామాలైతే పేదరికంలో మగ్గుతున్నాయో, ఏ గిరిజన గ్రామాలకైతే ప్రభుత్వం అండ అవసరం ఉందో, అదే గిరిజన గ్రామాల్లో ఇవాళ కంటి మీద కొడుకు లేకుండా చేసి తాతలనాడు తండ్రులనాడు ఏ భూమిని నమ్ముకుని వాళ్ళు వ్యవసాయం చేస్తుందో అలాంటి భూములకు భూ ప్రక్షాళన పేరిట గాని ధరణి వల్ల గాని వాళ్ళ హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జయంతోత్సవం పురస్కరించుకుని అభయాంజనేయ దేవాలయం నుండి వైశ్య భవన్ వరకు పల్లకి సేవలో వాసవిమాత శోభయాత్రను ఆర్యవైశ్య మహిళా విభాగం, పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో శ్రీ వాసవిమాతకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ వాసవిమాత జయంతిని పురస్కరించుకుని పల్లకి సేవలో శోభయాత్రను నిర్వహించడం జరిగిందన్నారు. వాసవిమాత ప్రత్యేక పూజలో భాగంగా పంచామృత అభిషేకం, పుష్పార్చన అభిషేకం, కుంకుమార్చన చేయడం జరిగిందని అన్నారు. వాసవిమాత జయంతోత్సవంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ఆర్యవైశ్య మహిళా విభాగం, పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన విభాగంలకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు వాసవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మేమంతా చేర్యాల ఆర్యవైశ్య మహాసభ సభ్యులందరూ హనుమాన్ టెంపుల్ నుండి పల్లకి సేవ తీసుకొచ్చారు. అక్కడ నుండి గాంధీ వరకు వచ్చి అక్కడ నుండి శోభాయాత్రతో అందరం కలిసి ఇక్కడ వైశ్యభవన్కి తీసుకొచ్చాం అమ్మవారిని. తర్వాత ఇక్కడ మన పంచామృత అభిషేకం జరిగింది, పూల పూజ జరిగింది. తర్వాత మహిళా మనల్ అందరితోటి కుంకుమార్చన చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడు ఇలా చేయాలని కోరుకుంటున్నాను. జై వాసవి. ఈరోజు వాసవిమాత జయంతి పురస్కరించుకొని చేర్యాల పట్టణ ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని పల్లకి సేవగా చేర్యాల పురోగించి మన వైశ్యభవనం తీసుకొచ్చి అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాభిషేకము మరియు పంచామృతాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో చేర్యాలలోని పట్టణంలోని మహిళామణులందరూ పాల్గొని దిగ్విజయం చేసినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. మరియు ఈ కార్యక్రమాన్ని సహకరించిన చేర్యాల పట్టణంలోని మన ఆర్యవైశ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాసవి. వాసవిమాత జయంతిని పురస్కరించుకొని ఈరోజు చేర్యాలలో అమ్మవారి యొక్క శోభ పల్లకి సేవ ద్వారా తీసుకొచ్చి అమ్మవారిని ఊరేగింపులో తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మవారికి పంచామృతాభిషేకము మరియు పూలార్చన మరియు కుంకుమ పూజలు చేయించడం జరిగింది. తదనంతరం అమ్మవారికి ఓడిబియ్యాలు పోయింది పోయడం జరిగింది. ఇందులో యువజన సంఘం, పట్టణ యువజన సంఘము, ఆర్యవైశ్య మహిళా విభాగం అందరూ కలిసి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదేటువంటి సహకారాలు ఎన్నంటూ ఎప్పటికీ మాకు అందించాలని కోరుకుంటూ మేము పనులు చేసుకుంటున్నాం. చేర్యాల్లో ఆర్యవైశ్య కులదైవమైన శ్రీ వాసవి మాత పురస్కరించుకొని పల్లకి సేవతో వీరభద్రుడ కాలమందిరి కాంచేలి, గాంధీ మహాత్మా గాంధీ కాంచేలి వాసవి గారు మన వైశ్యభవన్ వరకు పల్లకి సేవలో పాల్గొన్నారు. అలాగే అధిక సంఖ్యలో పెద్ద సంఖ్యలో మా మహిళామణులు కుంకుమార్చనకు వచ్చి విజయవంతం చేశారు. అలాగే పంచామృతం భోజనాలు కూడా స్వీకరించి వెళ్ళారు. ఇలానే అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జై వాసవి మాత. ధర్మాన్ని రక్షించేందుకు తనకు తాను ఆత్మార్పణ చేసుకున్న మహామాత శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత అని ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాలె రమేష్ అన్నారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో శ్రీ వాసవిమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కామిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో వాసవి కన్యక పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించేందుకు తనకు తాను ఆత్మార్పణ చేసుకున్న మహామాత వాసవి కన్యక పరమేశ్వరి మాత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ మహంకాళి సంతోష్, ముప్పిడి కృష్ణ, కామిని ప్రభాకర్, మాలె వెంకటేశం, ముప్పిడి వేణు, శ్రీనివాస్, గంపల నవీన్ తదితరులు పాల్గొన్నారు. వేచరేని గ్రామ శివారు ఎర్రగుంట కుంట వద్ద అక్రమంగా పోసిన మట్టిని తొలగించాలని ముదిరాజు సంఘం గ్రామ అధ్యక్షుడు పోలబోయిన శంకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామంలోని ఎర్రగుంట కుంట వద్ద ఎల్లదాసు నగర్ కాలనీ వాసులు అక్రమంగా మట్టి పోసి నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే అధికారులు స్పందించి ఎర్రగుంట కుంట వద్ద పోసిన మట్టిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వేచరేని గ్రామ ముదిరాజు సంఘం అధ్యక్షుడు పోలబైన శంకర్ మాట్లాడుతూ ఎర్రగుంట కుంటలో ముదిరాజులు ఏండ్ల నుండి చేపలు పెంపకం చేసుకుని జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఎర్రగుంట కుంటలో బుడుగ జంఘాల వారు అక్రమంగా మట్టిపోసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి ఎర్రగుంట కుంటలో పోసిన మట్టిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజు సంఘం నాయకులు పాల్గొన్నారు. వేచరేని గ్రామంలో ఉన్నటువంటి ఎర్రగుంట అనే ఒక శిఖం ఇది. ముదిరాజులకు జీవన ఉపాధి దీని మీదే మేము బతకడం జరుగుతుంది. అయితే కొద్ది రోజుల సంధి ఇటు పక్కకుండేటువంటి ఎల్లదాస్ నగర్ గ్రామం మా వేచరేని గ్రామం కిందకి వస్తుంది. దాని మీద అక్రమంగా కుంట శిఖంలో అక్రమంగా నిర్మిస్తున్నారు. దానికి మేము అధికారులకు తెలియజేసుకున్నాము. తెలియజేసి అధికారులు పట్టించుకోలేదు చర్యలో. తర్వాత మా గ్రామంలో కూడా చెప్పాము, అధికారులు పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్తాము. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి మట్టి తీయాలి, తొలగించాలని చెప్పారు. మా ఆర్ఐకి చెప్తే ఆర్ఐ గారు సెక్రటరీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే 20 డేస్లో తొలగిస్తామని చెప్పారు. ఇంతవరకు తొలగించలేరు. కొంచెమైన అధికారులు దీన్ని స్పందించి ఇప్పటికైనా తీయాలి. మా జీవన ఉపాధి ముదిరాజులకు జీవన ఉపాధి కుంటమీనే ఉంది కాబట్టి అధికారులు స్పందించి త్వరలో తీపియాలి, ఈ అక్రమాన్ని ఆపాలని మా యొక్క మనవి ముదిరాజులు మేము అందరం కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో 13,000 ఖాళీలకు నోటిఫికేషన్. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ప్రారంభోత్సవంలో పేర్కొన్న మంత్రి హరీష్ రావు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేదన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో కేసీఆర్ పై ఈటల ధ్వజం. ఇవి నాటి వార్తా విశేషాలు. నమస్కారం.